మొదటిసారి కనుక నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతిరోజు ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోలు అప్ టు డేట్ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు అప్ టు డేట్ నా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు మన వీడియోలోకి. వీడియోలో మనము టిఐఎస్ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఒకవేళ మన ఫోటో తప్పుగా అప్లోడ్ అయినా లేకపోతే ఫోటో సరిగ్గా లేదు దాన్ని మార్చుకోవాలనుకున్నా ఏ విధంగా మనం మార్చుకోవాలో వివరంగా చూద్దాం. చూడండి, ఫస్ట్ డిపార్ట్మెంట్ లాగిన్ మీద క్లిక్ ఇచ్చేసి మనకి మన యూజర్ ఐడి పాస్వర్డ్ని క్లిక్ చేస్తాము. దాని తర్వాత ఈ క్యాప్చా కోడ్ను ఎంటర్ చేస్తాం. ఈ క్యాప్చా కోడ్ను ఎంటర్ చేసిన తర్వాత మన లాగిన్ ఓపెన్ చేస్తాం. చేస్తే మనకు చూడండి ఈ విధంగా వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇవన్నీ మనకు తెలిసిన అంశాలే. ఇక్కడ ఏం చేస్తారంటే పైన ఉన్నటువంటి సింబల్ మీద క్లిక్ ఇచ్చేస్తాము. ఇక్కడ సింబల్ మీద క్లిక్ ఇచ్చేసి సర్వీసెస్ మీద క్లిక్ ఇవ్వాలి. సర్వీసెస్ మీద క్లిక్ ఇస్తే అక్కడ టీచర్ ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇస్తాము. ఈ టీచర్ ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఫోటో ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏముంది, ఆల్రెడీ ఫోటో ఉంది కాబట్టి దీని దగ్గర నో ఫైల్ చూసాను అని ఉంది. ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే చూస్ ఫైల్ మీద క్లిక్ ఇస్తాం. క్లిక్ ఇచ్చేస్తే మనం ఏం చేస్తాం అంటే మనకు కావాల్సినటువంటి ఫోటోను ఆల్రెడీ తీసుకొని మన డ్రైవ్లో కానీ లేకపోతే గ్యాలరీలో కానీ పెట్టుకుని ఉంటాం. ఇప్పుడు నేను ఈ గూగుల్ డ్రైవ్లో ఫోటో పెట్టుకుని ఉన్నాను. అప్పుడు ఏం చేస్తాను అంటే బ్రౌజర్లోకి వెళ్తాం. ఈ బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా మై డ్రైవ్ అని వచ్చింది. ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ నేను డ్రైవ్లో పెట్టున్నాను కాబట్టి డ్రైవ్ మీద క్లిక్ ఇచ్చాను. ఇక్కడ మై డ్రైవ్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఫోటోకి ఒక నేమ్ అనేది ఇచ్చుకొని ఉన్నాము. అక్కడ ఆ ఫోటో నేమ్ దగ్గర మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం, మన ఫోటో చూసుకుంటాం. ఇక్కడ ఈ ఫోటో అంటే అక్కడ ఉన్నటువంటి ఫోటోనే నేను మళ్ళీ స్కాన్ చేశాను. అక్కడ చూడండి ఇక్కడ పేరు వచ్చింది. చూడండి ఇప్పుడు ఇంతకుముందు ఏమో నో ఫైల్ అని వచ్చింది, ఇక్కడ మీరు ఏ పేరు అయితే పెట్టుకుని ఉంటారో ఆ ఫోటోకి ఆ పేరు అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం చేసినటువంటి ఫోటో ఇక్కడ అప్లోడ్ అయి ఉందన్నమాట. అయినప్పటికీ మనకి ఇక్కడెక్కడ కనిపించలేదు. చూడండి ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ అయినట్టు మనకు కనిపించలేదు. కాకపోతే దీనికి సంబంధించినటువంటి మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ ఫోటోను ఆ విధంగా సబ్మిట్ చేసేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని ఏమైనా మార్పులు ఉంటే చేసుకోండి, లేకపోతే అలాగే పెట్టేసేసి సబ్మిట్ అనేది ఎంటర్ చేస్తాం. సబ్మిట్ బటన్ ఎంటర్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా డూ యూ వాంట్ టు సబ్మిట్ అని వస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే సబ్మిట్ మీద క్లిక్ ఇస్తాము. ఈ విధంగా సబ్మిట్ చేసేసినట్లయితే అప్పుడు మనకేమవుతుందంటే ఈ ఫోటో అనేది ఆటోమేటిక్గా అప్లోడ్ అనేది అయిపోతుంది. ఒకవేళ మీకు వెంటనే అక్కడ ఫోటో అప్లోడ్ అయినట్టు చూపించకుండా ఉన్నట్లయితే అప్పుడు ఏం చేస్తారంటే మారకుండా ఉన్నట్లయితే ఒక 24 అవర్స్ మీరు వెయిట్ చేయండి. దాదాపు అప్పుడే అవుతుంది. ఒకవేళ కాకపోయినప్పటికీ మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక 24 అవర్స్ టైం తీసుకుంటుంది. ఆ తర్వాత ఫోటో అనేది అక్కడ చేంజ్ అవుతుంది. ఈ విధంగా మీరు చేసేంగా మీరు మీ టీఐఎస్కి సంబంధించినటువంటి ప్రొఫైల్ డేటాలో మీ ఫోటోను మార్చుకోవాలి అనుకుంటే ఈ విధంగా చేయొచ్చు. నేను వేరే ఒక ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఫోటో మార్చాను, అది అప్పుడే అప్డేట్ కాలేదు. ఆ విధంగా అప్డేట్ కావడానికి 24 అవర్స్ టైం తీసుకున్న తర్వాత చూస్తే అప్డేట్ అయింది. కాబట్టి మీకు అత్యవసరంగా మీరు మార్చుకోవాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ విధంగా చేసి చూడండి, ఖచ్చితంగా మీకు అప్డేట్ అవుతుంది. కాకపోతే 1 డే వెయిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్.